పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఈ మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఈ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాల్సింది కేంద్రమే మరి రాష్ట్ర ప్రభుత్వాలు పెంచలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ రకమైన సంబంధం లేదు అని ప్రకటనలు చేస్తూ ఉన్నారు వాస్తవంగా చెప్పుకోవాలంటే పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులు భరించలేనంతగా పెరిగినాయి ఇంతకు ముందే అన్నడూ లేనట్టుగా ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీలు కొడతాయి సెంచరీలు కొడతాయి అనే స్థాయి నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు నూట పదిహేను రూపాయల దాకా చేరుకున్నాయి పెట్రోలు నూట పది రూపాయల దాకా డీజిల్ కూడా దగ్గర దగ్గరగా పెట్రోల్ డీజిల్ పోటీలు పడి ప్యార్లలుగా బాగా పెరిగినాయి దీనివల్ల నిత్యావసర వస్తువుల సరుకులు నిత్యావసర సరుకుల ధరలు పెరగటం సామాన్యులు పెట్రోల్ కొట్టించుకుని రోజుకి కనీసం నూట పది రూపాయలు నూట పదిహేను రూపాయలు పెట్రోల్ కోసమే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇవాళ ఏంటంటే తాపి మేస్త్రులు కానీ పనులకు వాళ్ళు కానీ విద్యార్థులు కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా ఈరోజు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే మోటార్ సైకిల్ వాళ్ళకు తగ్గట్టుగా ఒక ఆయన టీవీఎస్తో ఒక ఆయన టీవీఎస్ని కలిగి ఉంటే ఇంకొక ఆయన స్కూటర్ కలిగి ఉంటాడు ఇంకొక ఆయన మోటార్ సైకిల్ కలిగి ఉంటాడు ఈ రకంగా ప్రతి ఇంటిలో ఒకటి లేదా రెండు మోటార్ వాహనాలు మనకు కనబడతా ఉన్నాయి అలాంటప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఈ పెట్రోల్ డీజిల్ ఖర్చులని పెట్రోల్ ఖర్చును భరించలేనటువంటి పరిస్థితి డీజిల్ పరిస్థితి అయితే ఇక ఈ మోటారు మోటార్ వాహనాలన్నీ కూడా లారీలు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళు వాళ్ళు నష్టపోతున్నారు పైగా ఈ డీజిల్ రేట్లని రాబట్టుకోవాలంటే వాళ్ళు విపరీతంగా కిరాయిలు పెంచాల్సిన పరిస్థితి దాని యొక్క ఫలితం ఏమవుతుందంటే నిత్యావసర వస్తువులతో పాటు అన్ని వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒక పక్కనే కోవిడ్ ఇబ్బందులు ఒక పక్కనేమో అన్ని వ్యవస్థలు కుదేలై ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయి సామాన్యులు నానా ఇబ్బంది పడతా అంటే కేంద్రం ఏదో ఉపశమనంగా లీటర్కి ఐదు రూపాయలు పెట్రోల్ పైన లీటర్కి పది రూపాయలు డీజిల్ పైన తగ్గించింది ఇదేమి పెద్ద తగ్గింపు కాదు వాస్తవంగా చెప్పాలంటే అయితే కేంద్ర ప్రభుత్వం ఏం అడుగుతుందంటే మేము ఎలాగూ ఎక్సైజ్ డ్యూటీలో కొంత తగ్గింపు ఇచ్చాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళకి వ్యాట్లో సేల్స్ ట్యాక్స్ వ్యాట్లు కొంత మినహాయింపు కొంత తగ్గించుకుంటే ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి ఇంకా సామాన్యులకు ఉపయోగపడుతుందని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని అడుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కేంద్ర ప్రకటన వెంటనే ఎంతో కొంత వాళ్ళు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం జరిగింది ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు పెట్రోల్ డీజిల్ రేట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని పెంచింది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే తగ్గించుకోవాలి మాకేంటి దాంతో సంబంధం అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడటం అదే వాదన మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వినిపించటం మనం గమనించవచ్చు అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ప్రజల దృష్ట్యా ఈరోజు సామాన్యుడికి పెనుభారంగా పరిణమించినటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరల్లో రాజకీయ ఆధిపత్యం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఎవరు పెంచారు ఎవరు దోచుకుంటున్నారు ఎవరికి సొమ్మంత వెళ్తుంది అనేది ఇవన్నీ సామాన్యులకు అర్థమయ్యే విషయాలు కావు ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి మరి నాలుగు రూపాయలు సెస్ వసూలు చేస్తుంది అదేవిధంగా రోడ్ల మరమ్మతుల కోసం అని చెప్పి ఇంకొక రూపాయి అదనంగా సెస్ వసూలు చేస్తుంది మరి కనీసం ఆ ఐదు రూపాయలు ఎందుకంటే అమరావతి నిర్మాణం లేదు రోడ్ల రిపేర్లు లేవు కాబట్టి కనీసం ఐదు రూపాయలు తగ్గిస్తే పెట్రోల్ పైన డీజిల్ పైన కొంత ప్రజలకు ఉపయోగం అవుతుంది ఇది ఎవరి వల్ల జరిగింది ఏమిటనేది వాటిపైన ఆరోపణలు ప్రత్యారోపణల కంటే ప్రధానంగా ఈ రేట్లు తగ్గిస్తే సామాన్యులకు ఉపయోగంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రమే చేస్తుందని చెప్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేయాలి ఎందుకంటే మన వైఎస్ఆర్సిపికి పార్లమెంట్లో ఇరవై మూడు మంది పార్లమెంట్ సభ్యుల బలం ఉంది పార్లమెంట్లో జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి పార్లమెంట్లో పోరాటం చేయాలి మన ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలన్నింటినీ ఒప్పించి జీఎస్టీ పరిధిలోకి కనుక పెట్రోల్ డీజిల్ ధరలు తీసుకొస్తే ఈ సామాన్యులకు చాలా ఉపయోగం అవుతుంది మరి ఆ విషయంపైన చొరవ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం ఆ విషయంపైన కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోదు ఎందుకంటే ఇంత ఇంత పెద్ద మొత్తంలో వేల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తా అంటే ఆ ఆదాయాన్ని కోల్పోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు పోనీ ఎవరో ఒకళ్ళు చొరవ తీసుకొని ఎంతో కొంత తగ్గిస్తే ఉపశమనం కలుగుతుందని చెప్పి మరి కేంద్రం ప్రతిపాదిస్తే రాష్ట్రాలు ఒప్పుకోవు ఇది ఎక్కడ వైపరీత్యం అర్థం కాదు అన్నీ మళ్ళీ సంక్షేమ ప్రభుత్వాలు అని చెప్తూ ఉంటారు పేదల సంక్షేమం కోసం మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అంటారు ముందు రోజువారీ అనేక ఈ పెట్రోల్ డీజిల్ వల్ల రోజువారీ సామాన్యులు నానా తిప్పలు పడుతున్నారు వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చు విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయంపైన దృష్టి పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పెట్రోల్ డీజిల్ ధరలను డీఎస్ జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అది సామాన్యులకు ఉపయోగం అవుతుంది పెట్రోల్ డీజిల్ ధరలు అప్పుడు సామాన్యులకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి విన్నవించుకుంటున్నాను నమస్తే